हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु टॉपिक चेट्लकु पट्टि पीडिस्तुन्नटुवंटि मिली बग्स गुरिंचि, वाटिल्नि ए विधंगा मनं रिमूव चेसुकोवालो चूद्दां। वीटिने ई मिली बग्स ने పిండి నల్ల అని కూడా తెలుగులో అంటారు। ఇవి చెట్లకు చాలా ఇబ్బంది చేస్తాయి, ఎందుకంటే అవి మొత్తం చెట్లకు పట్టేసి బంక బంకగా చెట్లు మొత్తం అయిపోయి పువ్వులు కూడా సరిగా పూయవన్నమాట। మొగ్గలకు అలా పట్టినట్లయితే వాటిని మనం హోమ్ రెమెడీతో ఏ విధంగా రిమూవ్ చేసుకుందామో చూద్దాం। చాలా చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ పట్టేసి ఉన్నాయి కదండి వైట్గా, వాటినే మిల్లీ బగ్స్ అంటారు। ఎక్కువగా కూరగాయల మొక్కలకు, పూల మొక్కలకు, మందారం మొక్కలకు ఇలా పడుతూ ఉంటాయి। ఇలా పట్టడానికి కారణం గాలి నీటి ద్వారా ఇవి ఒక చోట నుండి మరొక చోటకి వస్తాయన్నమాట। ఈ మిల్లీ బగ్స్ చెట్లను పాడు చేసేస్తాయి। మిల్లీ బగ్స్ ఉన్న చోట్ల చీమలు కూడా ఎక్కువగా ఉంటాయి। చీమలు ఎందుకు ఎక్కువగా ఉంటాయంటే ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఈ మిల్లీ బగ్స్ని స్ప్రెడ్ చేసేస్తాయన్నమాట। సో ఈ మిల్లీ బగ్స్ను మనం ఏ విధంగా వదిలించుకోవాలో చూద్దాం। ఫస్ట్ హోమ్ రెమెడీ అయితే కుంగుడుగాయలను తీసుకొని నల్ల కొట్టేసి కొంచెం గంజి ఉంటుంది కదండి, వాటిలో ఈ కుంగుడుగాయ రసంను కూడా పిండేసేసుకొని కుంగుడుగాయలను నానపెట్టుకొని ఆ రసంను గంజిలో పిండి దానిలో కొంచెం పెప్పర్ పౌడర్ను వేసి హీట్ చేసుకొని తర్వాత ఫిల్టర్ చేసి స్ప్రే చేసుకున్నట్లయితే అది కూడా వెళ్ళిపోతుంది। ఇది ఫస్ట్ రెమెడీ చూడండి ఎలా పట్టున్నాయో। చేమంతి మొక్కలకైతే మరీ ఎక్కువగా పట్టున్నాయి, ఎందుకంటే అవి మొగ్గలు వస్తున్నాయి కదండి, మొగ్గలు మొత్తాటిని పాడు చేస్తున్నాయి చూడండి। చీమలు కూడా చూడండి ఎలా ఉన్నాయో। వీటికి ఇంకొక కారణం కూడా పురుగు మందు ఎక్కువగా కొట్టడం వల్ల కూడా ఈ మిల్లీ బగ్స్ వస్తాయి। అలాగే వెలుతురు గాలి ఎక్కువ లేకపోయినా కూడా ఈ మిల్లీ బగ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి। ఒకే మందును పదే పదే వాడినా కూడా ఈ మిల్లీ బగ్స్ వస్తుంటాయి। వీటిని మనం హోమ్ రెమెడీతో ఏ విధంగా వదిలించుకోవాలో చూద్దాం। మనం చేసినటువంటి రెమెడీని చూద్దాం, చాలా సింపుల్గా హోమ్ రెమెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ మిల్లీ బగ్స్ను వదిలించుకోవచ్చు। ఇక్కడ ఒక బౌల్ తీసుకొని, ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటిది వేప నూనె, ఒక మూత వేప నూనెను వేసుకోవాలి। వేసుకున్న తర్వాత దానిలో హ్యాండ్ వాష్ ఏదైనా యూజ్ చేయొచ్చు, హ్యాండ్ వాష్ను హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి। హ్యాండ్ వాష్ ప్లేస్లో విమ్ను వేసుకోవచ్చు, షాంపూను కూడా వేసుకోవచ్చు। వేసుకున్న తర్వాత 2 కప్స్ ఇక్కడ వాటర్ని యూజ్ చేస్తున్నాం। వాటర్ను పోసుకొని మొత్తం కలిసేలా దాన్ని మిక్స్ చేసుకోవాలి చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ను ఒక బాటిల్లో తీసుకోవాలి, మొత్తం వాటర్ను బాటిల్లో తీసుకొని తర్వాత మూత పెట్టి ఒకసారి షేక్ చేసుకోవాలి। షేక్ చేసుకున్న తర్వాత మిల్లీ బగ్స్ పట్టున్నటువంటి చెట్లు మొత్తంకు స్ప్రే చేసుకోవాలి। ఇక్కడ మనం యూజ్ చేసింది వేప నూనె, అలాగే హ్యాండ్ వాష్ కాబట్టి చెట్లకు కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు। వేప నూనెను వాడటం వల్ల ఆయిలీగా ఉండి త్వరగా ఆ పురుగుల్ని కూడా చనిపోయేందుకు చాలా బాగా యూజ్ అవుతుంది। ఇది 100% యూజ్ అవుతుంది, ఎందుకంటే మేము యూజ్ చేసాం కాబట్టి। ఈ విధంగా మొత్తం స్ప్రే చేసుకోవాలి చెట్ల మొత్తంకు, స్ప్రే చేసేసుకొని ఇవి నైట్ టైంలో చేసినట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది। పొద్దున్నే కొంచెం మంచి వాటర్తో స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుంది చూడండి, ఇక్కడ పట్టున్నటువంటి దానికి కూడా స్ప్రే చేసుకుంటున్నాం। ఇలాగే మొత్తం ఏ చెట్లకైనా ఈ మిల్లీ బగ్స్ పట్టున్నట్లయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మొత్తం చనిపోతాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।